తులారాశి తులారాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం ఎనిమిది రాజ్య పూజ్యం ఏడు అవమానం ఒకటి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో మొదటి మూడు పాదాల్లో జన్మించిన జాతకులు తులారాశి జాతకులు తులారాశి వారికి ఈ సంవత్సరం చేయి వృత్తిలో చేసిన శ్రమకి తగిన ఫలితం ఉండకపోవచ్చు దాన ధర్మాలు చేస్తారు స్త్రీ పురుషులకు వివాహ యోగం గోచరిస్తున్నది ఉద్యోగ వ్యవహారాల్లో వ్యాపారాల్లో ఒడిదొరుగులు సంభవిస్తాయి బంగారం భూమి ఇష్టం లేకున్నా పరిస్థితుల ప్రభావం చేత అమ్మవలసినటువంటి సందర్భం ఏర్పడతాయి విద్యార్థులకు అంతగా యోగించదు పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలు రాక నిరాశపడతారు పరిచయం లేని వ్యక్తులతో వారిని నమ్మి మోసపోతారు ప్రయాణాల్లో తప్పక జాగ్రత్తలు వహించాలి విలాసవంతమైనటువంటి జీవితం కొనసాగించాలనేటువంటి కాంక్ష పెరుగుతుంది వచ్చే సొమ్ము సమయానికి చేతికి రాక ఇబ్బందులు పడతారు చెడు వార్తలు వింటారు పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆస్తి వివాదాలకు దారితీస్తుంది కళ సాహితీ సాంకేతిక వైద్య రంగంలో ఉన్న వారికి ఒడిదొడుగులుంటాయి కాస్త ఆలస్యమైన అనుకున్న ఫలితాలు పొందుతారు ఇంట్లో సమస్యలు తీవ్ర కోపానికి ఆవేశానికి దారితీస్తాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి పోరాడాలకు గొడవలకు వివాదాలకు దూరంగా ఉండాలనుకున్నా కుదరదు మీ సలహాలు తీసుకొని మీతోనే శత్రుత్వం పెంచుకుంటారు మీరు అభిమానించే వారు ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి సహాయం అందించి మంచి పేరు ప్రఖ్యాతాలు పొందుతారు ఇతర భాషలు నేర్చుకోవాలనే మీ ప్రయత్నం కార్యరూపం దాలుస్తుంది మీ శ్రమ సహకారమే అందరు కోరుకుంటారు కానీ మీ యోగక్షేమ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని చింతిస్తుంటారు శస్త్రచికిత్సలు ఔషధ సేవనం తప్పనిసరిగా మారుతుంది వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్త వహించాలి తులారాశి జాతకులు ఈ సంవత్సరం పాటించాల్సినటువంటి పరిహారాలు నిత్యం శని ఆరాధన చేయడం శని మంత్ర జపం చేయడం చేత అలాగే శని పాశుపత అభిషేకం చేయడం చేత సత్ఫలితాల్ని పొందవచ్చు తులారాశి విద్యార్థులు బాసరసిది జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేయడం చేత చక్కటి శుభ ఫలితాలని పొందవచ్చు స్త్రీలు కనకధారా స్తోత్రం పారాయణం చేయడం చేత శుభ పొందవచ్చు